ಸ್ಪೆಷಲ್ ಎನ್ಫೋರ್ಸ್ಮೆಂಟ್ ಬ್ಯೂರೋ ಸಿ ವೆಂಕಟಲಕ್ಷ್ಮಿ ರೂರಲ್ ಎಂಆರ್ಒ ವೇಮುಲ ಮುರಳೀಕೃಷ್ಣ ಆಧ್ವರ್ಯಲು ಬುಧವಾರ ಮಂಡಲ ತಹಸೀಲ್ದಾರ್ ಕಾರ್ಯಾಲಯಂಲో కాకినాడ రూరల్ మండలం గుత్తులవారిపాలెం గ్రామానికి చెందిన 18 మంది ప్రమాణం చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడిన తరుణంలో జీవనం కోసం నాటుసారామకాలు చేయడం జరిగిందని, అయితే సిఏ సారామకాల వల్ల తయారీ వల్ల సిబ్బందులు పట్టుబడితే కఠినంగా చట్టాలు ఎలా ఉంటాయో మాకు తెలుసని, దీంతో మేము గ్రామంలో అందరం ఆలోచించుకునే ఇక నుంచి సారా జోలికి వెళ్లనని నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఈరోజు గుత్తులవారిపాలెం ప్రాంతానికి చెందిన 18 మంది నాటుసార అమ్మకాలు చేస్తున్నారు. గుర్తించిన వారికి నాటుసార అమ్మకాలు వచ్చే అనర్థాలు శిక్షల వల్ల విషయాలను తెలిపే వాళ్లు చైతన్యపరచడం జరిగిందని, దీంతో వారు మరల సార అమ్మకాల పనులు ఇతర పనులు చేసుకుంటూ పంపుతామని తెలిసి చెప్పారు. గ్రామంలో ఉన్నటువంటి గ్రామం మొత్తం స్వచ్ఛందంగా సారా వ్యాపారానికి దూరంగా ఉంటాము. సారా వ్యాపారము మేము లాక్డౌన్ పీరియడ్లో ఆర్థిక పరిస్థితులు బాగోకపోవడం వల్ల మేము సారా వ్యాపారం చేసామే కానీ సారా జోలికి పోమని వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా సారాకి దూరం అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఎవరైతే సారా వ్యాపారం చేసి ఉన్నారో, నాటు సారా అమ్మకాలు జరిపి ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాకినాడ రూరల్ ఎంఆర్ఓ గారి దగ్గర 109లో సస్పెక్టెడ్ 109లో బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉండి మేము ఎటువంటి నాటుసారా అమ్మకాలు చేయము, నాటుసారా ఖాయమని చెప్పేసి వీళ్ళు మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది. నా పేరు వెంకటేష్ అండి. ఈరోజు పుత్తులవారి పాలన నుంచి ఎంఆర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుచేతంటే ఈరోజు సారా కేసు కారణంగా మా ఊళ్ళో 20 మంది పైగా గ్రామంలోని అమ్ముడు కావడం జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ గారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారు తరఫున ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. భయం పెడతారు. ఈ రోజు నుంచి సారా కప్పు దాని జోలికైనా దాని విషయంగా ఈ రోజు నుంచి దాని జోలికండి. మేడం గారు వచ్చాక సారా కప్పు మానేసి ఉంది. ఆవిడ ఎలా చెప్తారో ఆలోచించేసి చెప్తుంది.